हेलो माय डियर फ्री फायर प्लेयर्स, वेलकम बैक टू अवर चैनल हेलो तेलुगु गेमर्स। सो डार्लिंग्स, आई एम युवर एलकेएस विद अनदर न्यू वीडियो। सो ई रोज वीडियो मन की फ्री फायर मैक्स मन चेतलोकि वच्चिंदन्नमाट। सो मोत्तम गेम ओपन चेसी असल फ्री फायर मैक्स लो कोत्तगा एम वच्चिंदि मनम वा अनेलागा एमेम उन्नायनेदि चूद्दाम। सो डार्लिंग्स, वीडियो स्टार्ट चेसे मुंदु मी अंदरिकी ओक चिन्न रिक्वेस्ट। सो रेप मार्निंग नीनु एशवाईटी बॉस तो वन वर्सेस वन ఆడానన్నమాట। सो ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మన యష్ బ్రో। సో కొంచెం తెలుగులో కూడా మాట్లాడడానికి ట్రై చేసాడు, చాలా ఫన్నీగా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వద్దు చూడండి। అండ్ ఇంకో టీమ్, అదర్వైజ్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా, సో ఈ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్ ద్వారా ఖచ్చితంగా తెలపండి ప్లీజ్। నేను ఇది తెలుసుకోవాలి, ఎందుకంటే వ్యూస్ అనేది సరిగ్గా రావట్లేదు, నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదు అదొక్కటి మాత్రం కన్ఫర్మ్ చేయండి। నోటిఫికేషన్ రాకపోతే సో ఒక్కసారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని, సో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ప్లీజ్ ఫర్ మీ। ఒక ఫుల్ వీడియో అయితే చూసేద్దాం। అండ్ ఇప్పుడు మీరు చూసారు లాగిన్, ఐ మీన్ ఇప్పుడు లాగిన్లో మనకైతే ప్రజెంట్ అయితే యానిమేషన్ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం ఒక వీడియో అయితే ప్లే అవుతుంది లాగిన్ లాబీలో। అండ్ ఫ్రీ ఫైర్ అని చెప్పేసి, అండ్ ఇప్పుడు గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం। గేమ్లోకి వెళ్ళిన తర్వాత సో మెయిన్ గేమ్ ఏం చేంజెస్ ఉన్నాయి అండ్ మనకి కొత్తగా న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఏమేమి మోడిఫై చేశారనేది చూద్దాం। అండ్ ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే గైస్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో మెయిన్గా లాబీ అయితే ఉంటుందన్నమాట। సో 3D లాబీ, 360 డిగ్రీస్ రొటేట్ అయితే చేయొచ్చు। సో మెయిన్గా ఈ లాబీ అయితే ఆసమ్గా అయితే ఉందన్నమాట చూడండి, ఓకేనా। సో నార్మల్గా మన క్యారెక్టర్ మీద పట్టి, ఐ మీన్ క్యారెక్టర్ మీద చేయబెట్టి ఇలా తిప్పితే క్యారెక్టర్ తిరుగుతుంది, అండ్ సైడ్ ఎక్కడ చేయబెట్టి తిప్పినా సో మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ రొటేట్ అవుతుంది అనమాట 3D రొటేషన్లో, 360 డిగ్రీస్ లో। సో ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం రొటేట్ అవుతుంది అనమాట। అండ్ ఇక్కడ ఇంకోటి ఉన్న సర్ప్రైజ్ ఏంటి అంటే, ఇక్కడ ఒక MI2B అండ్ ఇక్కడ ఒక వెహికల్ స్కిన్ ఉంది కదా, ఇక్కడ MI2B మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సో ఆ గన్ యొక్క స్కిన్స్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ గన్ యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట। అది నాట్ ఏ నార్మల్ పిక్, ఓకేనా, అది నార్మల్గా పిక్ కాదు, చెప్పాం కదా 3D కదా, సో అలా దాని డీటెయిల్స్ వస్తాయన్నమాట। అండ్ వెహికల్ మీద క్లిక్ చేయగానే అండ్ మన దగ్గర ఉన్న స్కిన్స్, అండ్ స్కిన్స్ ఏమి లేకపోతే ఇక్కడ క్లిక్ చేయగానే సో స్టోర్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట, ఓకేనా। నార్మల్గా అవి షోయింగ్ చేస్తుంది, సో ఒక మంచి ఎక్స్పీరియన్స్కి అయితే ఉంది। అండ్ ఇంకేమున్నాయి ఇక్కడ లాబీలో, ఇక్కడ మనం తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇదేంటి ఇక్కడ ఏమీ లేదు। అండ్ ఇక్కడ గ్లూ వాల్, సో గ్లూ వాల్ ఇక్కడ ఉన్న గ్లూ వాల్ మీద క్లిక్ చేస్తే సో గ్లూ వాల్ మన దగ్గర ఏమేమి స్కిన్స్ ఉన్నాయి అవన్నీ కనిపిస్తాయి అనమాట, ఓకేనా। సో మెయిన్గా 3D లాబీ అయితే చాలా అంటే చాలా బాగుంది। అండ్ అదర్వైజ్ ఇంకేమేమి మోడిఫై చేస్తారు అండ్ ఇన్ గేమ్లో ఏమేమి ఉన్నాయి అండ్ సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం, ఓకేనా। ఫస్ట్ సెట్టింగ్స్ చేద్దాం। సో ఈ సెట్టింగ్స్ అనే నార్మల్ సెన్సిటివిటీ అండ్ కస్టమ్ HD కూడా ఏం మార్పులు అయితే చేయలేదు, నేను చెక్ చేశాను। సో ఆటో పికప్ ఇవన్నీ నార్మలే, ఓకేనా। సో ప్రజెంట్ నేను అల్ట్రాలో పెట్టాను అండ్ FPS వచ్చేసి హైలో పెట్టాను అండ్ హై రెజల్యూషన్ కూడా హైలో పెట్టాను। సో ఇవన్నీ నార్మలే। ఇక్కడ మనం కొత్తగా యాడ్ చేసిన సెట్టింగ్స్ ఏంటి అంటే FF Max, సో ఇక్కడ ఉన్నాయి అసలైన సెట్టింగ్స్, ఇక్కడ లాగిన్ వీడియో అండ్ లాబీ స్టైల్, ఆడియో స్టైల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, XD టెక్చర్ అండ్ వెహికల్ ఎఫెక్ట్స్ అనమాట, ఓకేనా। సో ఇవి ఇక్కడున్న ఈ సెట్టింగ్స్ మనకి ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి అండ్ వర్తబుల్ అవుతాయన్నమాట। ఇక్కడ మీరు ఇవన్నీ ఆన్ చేస్తేనే మీరు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఈ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ని సో మీరు ఫీల్ అవ్వగలుగుతారు, ఇవన్నీ ఆఫ్ చేస్తూ ఉండవు అనమాట। ఇక్కడ లాగిన్ వీడియో ఆఫ్ చేశారనుకోండి, మన గేమ్ ఓపెన్ చేయగానే ఇందాక మీకు లాగిన్ వీడియో ఒకటి ప్లే అయింది కదా, అది ప్లే అవ్వదన్నమాట, ఓకేనా। అండ్ లాబీ స్టైల్ అనేది సో మీరు క్లాసిక్లో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు 3D రొటేషన్ రాదనమాట, ఓకేనా। సో ఇలా క్లిక్ చేయగానే ఏంటి అంటే సో మన గేమ్ రీస్టార్ట్ చేయాలన్నమాట, మీరు డైమిక్లో పెట్టుకుంటేనే సో మీరు ఇలా ఫీల్ అయితే అవ్వాల్సి ఉంటుంది। సో మీ రిమైనింగ్ ఆడియో స్టైల్, యానిమేషన్, సో ఇవన్నీ ఇక్కడ మనకు అర్థమైపోయింది ఏంటి అంటే టోటల్గా మనకి గేమ్ లాబీ అండ్ ఆడియో స్టైల్ అండ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ వెహికల్ ఎఫెక్ట్స్. సో ఇవి కొంచెం అప్గ్రేడ్ అయినాయి ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో, ఇవి వరకే అప్గ్రేడ్ అయినాయి, ఓకేనా। సో ఇంకా వేరే విధంగా ఏమీ అప్గ్రేడ్ అవ్వలేదు, కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ని సో మనకి ఒక మంచి లుక్లో ఫీల్ అవ్వడానికి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే వచ్చిందనమాట। అయితే కామన్గా మీ అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటి అంటే సో మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఆడాలి అని అంటే మరి మనం ఇప్పటివరకు ఆడుతున్న ఓల్డ్ అకౌంట్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో లాగిన్ అవ్వచ్చా లాగిన్ అవ్వలేమా, మళ్ళీ కొత్త అకౌంట్ నుంచి ఆడాలని డౌట్ పడుతూ ఉంటారు, అలాంటిది ఏమి ఉండదు। సో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఓపెన్ చేసేటప్పుడు సో మీకు లాగిన్ విత్ ఫేస్బుక్ అని ఉంటుంది, మీ ఓల్డ్ ఐడి ఒక ఫేస్బుక్ డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేస్తే సో మీరు ఇందులోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట। సో ఎప్పుడు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అవైలబుల్లోకి వచ్చినప్పుడు అటువంటి డౌట్ అయితే మీకు ఏమీ లేదు, మీ ఓల్డ్ ఐడి అయితే మీరు ఈజీగా అయితే ఆడుకోవచ్చు, ఓకేనా। అండ్ ఇప్పుడు మనం గేమ్ ఇన్ గేమ్లోకి వెళ్ళిపోయి సో గేమ్ యొక్క రియాలిటీస్ ఏమి ఎలా ఉన్నాయో చూద్దాం। సో ఇన్ గేమ్లో ఫస్ట్ మన ల్యాండింగ్ ఎలా ఉందో చూద్దాం। సో ల్యాండింగ్ వచ్చేసి కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే నాకు కనిపిస్తుంది, సో మీకు ఏమంటారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అండ్ మెయిన్గా సో ఇక్కడ చేంజ్ అయ్యింది మన రన్నింగ్ స్టైల్ అండ్ మన రన్నింగ్ యొక్క సౌండ్. అండ్ ఇంకోటి గన్ సౌండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అండ్ M1007 గన్ సౌండ్ కొంచెం అండ్ అది ఒక్క గన్ దానే కాదు, సో ఎవ్రీ గన్ యొక్క గన్ సౌండ్స్ కొంచెం రియాలిటిక్గా ఉన్నాయి అండ్ ఫైర్ చేసేటప్పుడు కొంచెం ఫైరింగ్ అనేది కొంచెం రియాలిటిక్గా రిలీజ్ అవుతుంది అనమాట బుల్లెట్ అనేది। అండ్ రీలోడ్ వచ్చేసి మీరు చూడొచ్చు అండ్ M1007 రీలోడ్ అయితే సో ఇలా ఉంటుంది, కొన్ని కొన్ని గన్ స్కిన్స్ యొక్క రీలోడ్ కొంచెం రియాలిటిక్గా ఉంది, M1007 కొంచెం ఎఫెక్ట్ లాగా యాడ్ చేశాడు। రిమైనింగ్ గన్ స్కిన్స్ యొక్క రీలోడ్ అంటే మనం నార్మల్గా సో మ్యాగ్జిన్ తీసి ఎలా పెడుతున్నాం మ్యాగ్జిన్లో సో అలా పెడుతున్నాడు అనమాట, అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, అంటే అడ్వాంటేజ్ అంటే అదొక
కొంచెం చూడండి బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి, అండ్ ఫైరింగ్ ఫైరింగ్ చేసేటప్పుడు ఏంటి అంటే సో పర్ఫెక్ట్ విజువల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట, పర్ఫెక్ట్గా. అదొకటి మోడిఫై అయింది. అండ్ ఇంకోటి సో ఇలాంటివంటి స్నైప్స్ అండ్ కటానాస్ పట్టుకున్నప్పుడు మన ఓడి రన్నింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెహికల్ సౌండ్. సో వెహికల్ సౌండ్స్ వచ్చేసి కూడా కొంచెం మోడిఫై చేశారు, అండ్ వెహికల్ యొక్క సౌండ్ కూడా కొంచెం మోడిఫై అయితే చేశారు అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు వెహికల్ యొక్క సౌండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ కటానా పట్టుకుంటే ఇలా రన్ చేస్తాడు అనమాట మన వాడు. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూశారు, ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి. ఫిఫర్ మ్యాక్స్ యొక్క వీడియోస్ ఆల్రెడీ మీరు చాలా చూశారు కాబట్టి అలానే ఉన్నాయి, ఎటువంటి చేంజెస్ అయితే లేవు. అండ్ ఇక మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే సో మనకి రియలిస్టిక్గా అండ్ లాబీలో కొంచెం బాగుంది, అండ్ గన్ సౌండ్స్ ఇంప్రూవ్ చేస్తారు, అండ్ మనం రన్ చేసేటప్పుడు వచ్చే సౌండ్స్ కొంచెం అండ్ ఇంక్రీజ్ చేస్తారు, అండ్ గన్ సౌండ్స్ యొక్క సౌండ్స్ కొంచెం ఇంక్రీజ్ చేస్తారు. ఇక్కడ చూడండి మనోడు మ్యాక్సింగ్ చేసేటప్పుడు సో ఈ విజువల్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆకాశం లేదు, ఉరుములు మెరుపులు వస్తున్నాయి, మరి ఏంటో రాజమౌళి ఫ్యాన్ చేశారు. ఇక్కడ ఎడిటర్లు తీసుకొచ్చి పడేశారు బాబు మ్యాక్స్లో, ఇలా చేస్తాడనమాట రీలోడ్. సో రీలోడ్ కొంచెం బాగుంది విజువల్ చూడడానికి, నాకైతే యానిమేషన్ చాలా బాగా నచ్చింది, కొంచెం రియాలిటీగా ఉంది అనమాట. ఓకే సో నార్మల్గా కాకుండా సో ఈసారి కొంచెం బాగుంది ఫ్రీఫైర్ మ్యాక్స్లో. అండ్ ఇంకంతకుమించి సో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు, అండ్ పెద్ద పెద్దగా ఇంకేదేదో వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఏంటి అంటే ఇప్పుడు ఆడుతున్న ఫ్రీఫైర్ కంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం అండ్ విజువల్ ఎఫెక్ట్స్లో కానీ సౌండ్స్లో కానీ సో ఫ్రీఫైర్ మ్యాక్స్లో కొంచెం మోడిఫై చేసి ఫ్రీఫైర్ మ్యాక్స్ని తీసుకొచ్చారు. ఓకేనా సో ఇదన్నమాట ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రేపు మార్నింగ్ సో యష్ బాష్ వైట్తో యష్ వైటి బాస్తో మనం వన్ వర్సెస్ వన్ ఆడామన్నమాట. అది చాలా అంటే కామెడీగా ఉంటుంది వీడియో, అండ్ ఇద్దరం మేము మాట్లాడిన కన్వర్జేషన్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. యష్ బాష్ వైట్ సో తెలుగులో మాట్లాడడానికి కొంచెం ట్రై చేశారు, అవన్నీ చూడండి. అండ్ ఇక్కడ మెయిన్ ఒక చెప్పడం మర్చిపోయాను, కిల్లింగ్ ఎఫెక్ట్. వన్స్ మనం ఎనిమిని కిల్ చేసినప్పుడు సో అతను చనిపోయే ఎఫెక్ట్ ఇది చూశారు కదా ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎనిమి కింద పడిపోవడం ఆ విజువల్ కొంచెం బాగుంది అనమాట. సో మీకు ఎలా అనిపించినది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చిన వీడియో ఖచ్చితంగా లైక్ చేయాలని షేర్ చేయండి. సో ఇంకొకరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఫ్రీఫైర్ మ్యాక్స్ అండ్ ప్లేస్టోర్లో అవైలబుల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి సో ఇన్స్టాల్ చేసుకొని సో ఆ ఫ్రీఫైర్ మ్యాక్స్ యొక్క ఫీలింగ్ కూడా సో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకేనా సో అంటిల్ దెన్ బై, లవ్ యూ సో మచ్ ఆల్.